గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవునికి మనం అనేక ప్రార్థనలు చేసి చేసి ఒక చక్కటి ఉద్యోగాన్ని మనం పొందుకుంటాం, వ్యాపారాన్ని పొందుకుంటాం, చేతి పనిని పొందుకుంటాం. దేవునికి ప్రార్థన చేసి ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసిన తర్వాత, దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత, ఆ చేతి పని ఇచ్చిన తర్వాత, ఆ పని దేవుని కంటే ఎక్కువైపోద్ది. దేవుని మందిరంలో అనేక ప్రార్థనలు మొక్కులు చేసుకున్నాక పని ఇచ్చిన తర్వాత దేవుని మందిరానికి రావడానికి మన టైం ఉండదు. ఉపవాస ప్రార్థనలతో, కన్నీటి ప్రార్థనతో పని విప్రవ్ అన్న తర్వాత మన పర్సనల్ ప్రేయర్ చేయడానికి మనకు టైం ఉండదు. దేవునితో గడిపే టైం కంటే మన పనితో గడిపే టైం మనకి ఇంపార్టెన్స్ ఎక్కువైపోద్ది. అది ఎంతో చాలా భయంకరమైనది. దాన్ని మనము చాలా మేల్కొలుపుతో వ్యవహరించాలి. మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, దేవుని కంటే పని ఎక్కువైపోతుందా అని. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. మంచిదే, దేవుడు మనకిచ్చిన పనిని ఒక ఆరాధన వలె ఆ పని మనం కష్టించి ఇష్టపూర్వకంగా చేయాలి. అంతేగాని వీ షుడ్ నాట్ వర్షిప్ ద వర్క్. వర్క్ ఈజ్ వర్షిప్ అవ్వచ్చు, కానీ వీ షుడ్ నాట్ వర్షిప్ ద వర్క్. చేతి పనిని దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా ఒక ఆరాధనగా మనం దాన్ని కష్టపడి పనిచేసి హృదయపూర్వక పని చేయడం చాలా మంచిది. అంతేగాని ఆ పని దొరికింది కదా అని చెప్పి దేవుని ప్రక్కన పెట్టి పనినే ఆరాధించే పరిస్థితి ఉంటే చాలా భయంకరము. అటువంటి భయంకరమైన పరిస్థితి గురించే దేవుడు చెప్తున్నారు మీకా గ్రంథం 5:13, నీ చేతి పనికి నీవు మ్రొక్కకుండా ఉన్నట్లు చెక్కిన విగ్రహములను, దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును. దేనికి మ్రొక్కుతున్నారట వీళ్ళు? వారి చేతి పనికి, వారి చేతితో చేసిన పని, వారి చేతితో తయారు చేసిన పని. మరొక సందర్భంలో ఏమన్నా తెలుసా, మీ చేతి వృత్తి ఎక్కువైపోద్దట. ఇస్రాయేల్లో ఆ గలలయ ప్రాంత ప్రజలందరూ కూడా చేపలు పట్టుకునేవారు ఎక్కువ. వారు వల వేసి ఆ వలలో పడిన చేపల ద్వారా వారి జీవనాన్ని కొనసాగించుకునేవారు. వల వేసినప్పుడు మంచి చేపలు పడుతున్నాయని చెప్పి వలకి దండం పెట్టి వలను ఆరాధించే పరిస్థితి కూడా ఉందట. అందుకనే హబక్కూకు గ్రంథంలో 1:16 కావున వల వలన మంచి భాగమును, పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలలకు బలులర్పించుచున్నాడు. వాడు వలలకు బలులర్పించి, అయ్యా నాకు పుష్టినిచ్చు ఆహారము, నా జీవనోపాధి ఈ వలయ కాబట్టి, ఈ వలయ నాకు దేవుడని దండం పెట్టేవారు కూడా ఉన్నారు. మీరు అలా ఉండద్దు. ఆ వల ఇచ్చిన దేవుడు, ఆ వలలో చేపలు పడేలా చేసిన దేవుడు, నీకు జీవనాన్ని ఇచ్చిన దేవుని విడిచిపెట్టద్దు. ఈరోజు మన చేతి పని కొరకు ఎన్నో మృక్కులు, ఎన్నో ప్రార్థనలు చేసిన తర్వాత, ఆ పని వచ్చిన తర్వాత ప్రార్థన చేయడానికి టైం ఉండట్లేదండి. దేవునితో క్వాలిటీ టైం గడపడానికి టైం ఉండట్లేదండి. గుడికి వెళ్ళడానికి టైం ఉండట్లేదండి అనడం అనేది దేవునికి చాలా బాధకరం. దేవుడు చెప్తున్నాడు, చిగిరించిన చెట్టును ఎండగొట్టగలడైనా ఎండిపోయిన చెట్టును చిగిరింప చేయగలవాడు కూడా ఆయనే. కాబట్టి ప్రియులరా, మన చేతి పనులు ఉండొచ్చు, మనం చాలా బిజీగా ఉండొచ్చు, మన వ్యాపారం దినదినం అభివృద్ధి అయిపోతూ ఉండొచ్చు, ఉద్యోగంలో హైక్స్ రావచ్చు, మనకి ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉండొచ్చు. ఎన్ని వచ్చినా దావీదును తీసుకోండి, రోజుకి 3 ప్రార్థన చేయడం మానలేదు చక్రవర్తి అయినా సరే. దానియేలును తీసుకోండి, ప్రధానమంత్రి అయినా రోజుకి 3 ప్రార్థన చేయడం మానలేదు. కొర్నేలిని తీసుకోండి, శతాధిపతి, 3:00 ప్రార్థనా సమయం మానలేదు. వాళ్ళకందరికీ దేవుడు ఉద్యోగాలు ఉన్నత స్థితిని ఇచ్చిన ప్రార్థన ఎక్కడా తగ్గలేదు, ఇంకా పెరిగింది. కానీ నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని పని, దేవుడు మనకిచ్చిన పనిని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ పనిని ఒక ఆరాధనగా పనిచేద్దాం. కానీ పనిని మాత్రం ఆరాధించొద్దు, దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవునికి మొదట స్థానం ఇద్దాం, కష్టించి పనిచేద్దాం, దేవుడిచ్చిన ఫలముతో ఆశీర్వదింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చి కష్టించి పనిచేద్దాం, పనిని ఆరాధించకుండా పనినిచ్చిన దేవుణ్ణి ఆరాధించి దేవుని మహిమపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ఈ ధ్యానించిన ఈ వాక్యము మా వ్యక్తిగత జీవితాలకి మేలుకొలుపుగా, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా పనిపాటులు, మా చేతి పనులు నీకంటే ఎక్కువ ప్రాధాన్యత మేము వాటికి ఇస్తే దయతో మమ్మల్ని మేలుకొలిపి, నీకు ఇవ్వాల్సిన సమయం ఎంత బిజీ డే అయినా నీతో గడిపి, అప్పుడే మా పనులు మేము చేసుకోగలిగే కమిటెడ్ ప్రేయర్ లైఫ్ మాకు దయచేయమని
నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో మమ్మను మా కుటుంబాన్ని నడిపించి మా చేతి పనులు మమ్మల్ని దీవించమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అని యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించునుగాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.